श्री गुरुभ्यो नमः। श्लोक रूप श्री गुरु चरित्र 7, 8, 9 श्लोकालु नेर्चुकुंदाम। एडव श्लोकम्। चंडाल्यपि यतो मुक्ता गोकर्णे तत्र यो वसत् लिंगतीर्थमयेत्रब्दं श्रीदत्त शरणं मम। चंडाल्यपि यतो मुक्ता गोकर्णे तत्र यो वसत् लिंगतीर्थमयेत्रब्दं श्रीदत्त शरणं मम। इक्कड ई अध्यायंलो సౌదామిని అనే బ్రాహ్మణకన్య తాను చేసిన పాప ఫలితంగా మరుజన్మలో కుష్ఠరోగిగా జన్మించి గోకర్ణక్షేత్రంలో ఉంటుంది. ఆ గోకర్ణక్షేత్ర మహిమ వలన అవసాన దశలో ఆమెకి కైలాస ప్రాప్తి ఎలా కలుగుతుంది అని గోకర్ణక్షేత్ర మహిమను వివరించే అధ్యాయం ఇది. 8వ శ్లోకం. కృష్ణద్వీపే కురుపురే कुपुत्रं जननीयुतं यो हि मृत्यो अपाच्छ्रीपात् श्रीदत्त शरणं मम। कृष्णद्वीपे कुरुपुरे कुपुत्रं जननीयुतं यो हि मृत्योरपाच्छ्रीपात् श्रीदत्त शरणं मम। मंदबुद्धेन ब्राह्मण बालुनि आमे तल्लिनि ఆత్మహత్యకు లోను కాకుండా కాపాడి హస్తమస్తక సంయోగం చేత ఆ బాలుణ్ణి జ్ఞానిని చేయడమే కాకుండా ఆ తల్లికి శివపూజా విధానాన్ని ఉపదేశించి వారిని మృత్యు నుండి కాపాడినటువంటి దత్తస్వరూపమైన శ్రీపాద శ్రీవల్లభుని నేను శరణు పొందుతున్నాను. ఈ సంఘటన జరిగింది కృష్ణా తీరాన ఉండే కురుపురంలో. 9వ శ్లోకం. రజకాయాపి దాస్యన్యో రాజ్యం కురుపురే ప్రభు తిరోభూత్ అగ్నిదృష్ట్యా సశ్రీదత్త శరణం మమ. రజకాయాపి దాస్యన్యో రాజ్యం కురుపురే ప్రభు తిరోభూత్ అగ్నిదృష్ట్యా సశ్రీదత్త శరణం మమ. కురుపురంలో ఉండేటప్పుడు ఒక రజకుడు అనగా చాకలివాడు స్వామిని ఎంతగానో సేవిస్తాడు. చిమ్మిచల్లి ముగ్గులు వేయడం వంటి సేవలు అనేకం చేసేవాడు. ఒకరోజు అతను నదీ తీరానికి బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మ్లేచ్ఛరాజును చూసి ఆ వైభవాన్ని ఎంతో అద్భుతంగా భావిస్తాడు. అప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అతనికి అతని మనసులో ఉన్న కోరికని నెరవేరేలాగా అతన్ని అనుగ్రహిస్తారు. వచ్చే జన్మలో బీదర్ అనే రాజ్యంలో ఒక ముస్లిం రాజుగా అతను జన్మిస్తాడు. అట్లా అతని మనసులోని కోరికను తెలుసుకొని అతన్ని ఆశీర్వదించిన దత్తస్వరూపమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి మమ్ములను రక్షించుగాక.